హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా మాకు కాల్ చేసి అడుగుతుంది ఏంటంటే, బయట పరాయి స్త్రీలతో కానివ్వండి, లేదా వేషాల వల్ల కానివ్వండి, లేదా బయట కలిసేటువంటి ఆంటీలు అలాంటి వాళ్ళతో కలవడం వల్ల కానివ్వండి, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఈ దీనివల్ల ఇది మాకు ప్రమాదకరమా, దీనివల్ల మాకు లైఫ్లో ఏమైనా ఇబ్బందులు వస్తాయా, ఇది క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? సో అది చాలా మంది కూడా చాలా రకాల డౌట్స్ అడుగుతుంటారండి. ముఖ్యంగా మనం అయితే హెచ్ఐవి ఎయిడ్స్ లాంటివి కనుక వచ్చినట్లయితే దానిని క్యూర్ చేసుకోవడం అనేది అంత చిన్న విషయం అయితే కాదు. అవి కాకుండా కొన్ని రకాలైనటువంటి సుఖ వ్యాధులు, వీటిని సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారు. అంటే ఒకరి నుంచి వ్యాధులు అనేది ఇంకొకరికి రావడం వల్ల కలిగేటువంటి ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఇవి సహజంగా చాలా మంది స్త్రీల వల్ల, అంటే ఎక్కువ పురుషులతో కలిసినటువంటి స్త్రీలలో ఈ సమస్యలు అధికంగా ఉంటాయి. వారితోటి ఎలాంటి సేఫ్టీ లేకుండా కలవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే మనకు తెలిసినట్టుగా హెచ్ఐవి లాంటివి అయితే బ్లడ్ టు బ్లడ్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇవి మాత్రము మామూలుగా వైరల్ ఇన్ఫెక్షన్స్, అంటే స్త్రీతో సహజంగా కలవడం వల్ల కానివ్వండి, లిప్ కిస్ లాంటి వాటి వల్ల కానివ్వండి, లేదా మరే ఇతర కారణాల వల్ల కూడా ఇది నోటి ద్వారా కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో దీనికి చాలా మంది, అంటే ఇంట్లో కూడా కొంతమంది స్త్రీలు బయట కలవని వాళ్ళతో కూడా ఇంట్లో వచ్చే వరకు అవకాశాలు కూడా ఉంటాయి. సో కారణం ఏంటి అంటే, వైరల్ ఫీవర్తో బాధపడుతున్నటువంటి స్త్రీలతో కానివ్వండి, లేదంటే తెల్లబట్ట ఎర్రబట్ట ఇలాంటి కొన్ని రకాలైనటువంటి సమస్యలతో బాధపడే స్త్రీలతో కానివ్వండి డైరెక్ట్గా కలవడం వల్ల కూడా కొంతమంది మగవారికి గనేరియా, సిప్లిస్ లాంటి అంటువ్యాధులు రావడం అనేది జరుగుతుంటుంది. ఇవి ఒకరి నుండి ఒకరికి ఈజీగా సంక్రమిస్తూ ఉంటాయి. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, దురద, ఎలర్జీ రావడం, ఎరుపు కావడం, కురుపుల్లా కావడం, దద్దులు రావడము, లేదా మంట, లేదంటే దురద పేడుతో ఉండడం, గసి కారడము, పుండులాగా రావడము, పుండ్లు అనేటి పగలడము, వాటి నుంచి మళ్ళీ చీములాగా కారడము, ఇదే విధంగా స్త్రీలకు కూడా. ఇవి కేవలం మర్మాంగాల వద్ద మాత్రమే అధికంగా ఉంటుంది. సో స్త్రీలకు కూడా కురుపులు, దద్దులు, యోని లోపల మంట, చేస్తున్నప్పుడు వేడిగా ఉండడము, లేదా మంటగా ఉండడము, నొప్పిగా ఉండడము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇలాంటి వారు ఫస్ట్ కొన్ని టెస్టులు ఉంటాయండి, సిప్లిస్ టెస్ట్ లేదంటే ర్యాపిడ్ టెస్ట్లు ఉంటాయి, గనేరియా, వీటిలో IgG1, IgG2, IgA1, IgA2 ఇలాంటి కొన్ని రకాలైనటువంటి టెస్టులు ఉంటాయి. సో ఈ టెస్టులను కనుక మనం చేయించుకుంటే అవి మన ఇమ్యూనిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏదైనా వైరల్ తోటి, అంటే VDRL లాంటి టెస్టులు, ఏమైనా వైరల్ తోటి మనం ఇబ్బంది పడుతున్నామా, వైరల్ ఏదైనా ఉందా అనే దాని గురించి పూర్తిగా, ఒకవేళ ఉంటే అది ఏ మోతాదులో ఉంది, ఎంత పర్సంటేజ్లో ఉంది అనే దాని గురించి మనం కొన్ని టెస్టులు చెప్తాము, అవి చేయించుకోవాలి. ఇలా చేయించుకున్న తర్వాత ఆ రిపోర్ట్స్ను బట్టి అవి ఒకవేళ తక్కువ మోతాదులో ఉంటే మనం కొన్ని చిట్కాలు చెప్తాను, ఆ చిట్కాల ద్వారా అది క్యూర్ చేసుకోవచ్చు. ఒకవేళ సమస్య క్రిటికల్గా ఉంది అని అంటే దానికి ఏం చేయాలో కూడా నేను చెప్తాను. ఒకవేళ మనం స్టార్టింగ్లోనే ఉన్నాము అని అనుకోండి, ముందుగా ప్రతిరోజు ఎప్పుడు కూడా అంగాన్ని వాము నీటితో, వామును 24 గంటలు నానబెట్టుకొని ఆ నీటితో రోజు 3 నుంచి 4 సార్లు అంగాన్ని శుభ్రపరచుకోవాలి. ఇది మనకు ఒక యాంటీబయాటిక్ లాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంగం మీద ఉన్నటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి చనిపోవడానికి ఈ వాము వాటర్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాంతో పాటుగా నల్ల జీలకర్ర, తెల్ల జీలకర్ర ఈ రెండింటిని కూడా సమభాగాలుగా తీసుకొని బాగా వేయించి దూరగా వేయించి వాటిని పొడి చేసుకొని ప్రతిరోజు ఉదయం రాత్రి గోరువెచ్చని నీటితో తీసుకుంటూ ఉండాలి. ఇవి శరీరంలో ఉన్నటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ని, బ్యాక్టీరియాను, అదేవిధంగా మరే ఇతర ఇన్ఫెక్షన్ కారణమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అన్నింటినీ కూడా క్యూర్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనం ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ సమస్య అనేది చాలా త్వరగానే క్యూర్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ కలిసి చాలా రోజుల తర్వాత ఈ సమస్య, ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు ఈ వైరల్ అనేది లోపల ఉన్నా కొన్ని టెస్టులకు అది అంత త్వరగా రిజల్ట్ చూపించు, అది ప్రభావం చూపిస్తున్నప్పటికీ కూడా టెస్ట్లలో నార్మల్ గా రావడం అనేది జరుగుతుంది. సో అలాంటి సందర్భాలు ఉన్నా, లేదంటే ఆల్రెడీ టెస్ట్లలో చాలా రిజల్ట్ హెవీగా వచ్చినా కూడా దానికి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి ఔషధాలు ఉంటాయి. సో RH కాంపౌండ్ అని కానివ్వండి, లేదంటే హరిద్ర కాడ లాంటి కానివ్వండి, లేదంటే తిప్పసత్తు లాంటివి కానివ్వండి, ఇలాంటి కొన్ని పవర్ఫుల్ మెడిసిన్స్ ఉంటాయన్నట్టు. వాటిని యొక్క కాంబినేషన్స్ లో కరెక్ట్ గా స్వర్ణపస్వాలు కూడా చాలా అద్భుతంగా దీనికి పనిచేయడం అని జరుగుతుంటుంది. అదేవిధంగా గానోరో అనే లాంటి టాబ్లెట్స్ కానివ్వండి, కొన్ని రకాలైనటువంటి మాత్రలు, ఓకేనా, వీటితో పాటుగా చంద్రప్రభ ఒకటి, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి మాత్రల్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ కొద్దిగా ఫుడ్ పథ్యం చెప్తాము, అది ఫాలో అయినట్లయితే కనుక తప్పకుండా ఈ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ సమస్య అనేది క్యూరబుల్, అంటే మనం దీన్ని క్యూర్ చేసుకోవచ్చు,
కానీ దీనికి సంబంధించినటువంటి తీవ్రతను బట్టి దాని యొక్క ట్రీట్మెంట్ తీసుకుంటూ మంచి ఫుడ్ మెయింటైన్ చేసుకున్నట్లయితే తిరిగి ఇమ్యూనిటీ లెవెల్ని పెంచుకొని ఆ వైరల్ బ్యాక్టీరియాలు కూడా మనం చంపే అవకాశం అనేది 100% ఉంది. ఓకే, అయితే ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఫస్ట్ మీకు డౌట్ ఉన్నా, ఒకవేళ కలిసిన వెంటనే మీకు డౌట్ లేకుండా సరే టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే పరాయిస్థితులతో ఎప్పుడు కూడా డేంజర్గా ఉంటుంది, సేఫ్టీ వాడాల్సిన అవసరం కంపల్సరీగా ఉంటుంది, లేకపోతే చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో మీరు ఇలాంటి సమస్యలతో కనుక బాధపడినట్లయితే నేను చెప్పిన ఈ చిట్కాలు అనేవి వాడుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకా మరేదైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకేదైనా సమస్యలతో బాధపడుతున్నా కింద స్కోర్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే నేను చెప్పిన టెస్టులు చేసి ఆ రిపోర్ట్స్ అంతా నాకు పంపించినట్లయితే మీరు ఇంటి వద్దనే వాడుకునే విధంగా మెడిసిన్ అనేది తయారు చేసి పంపించడం అనేది కూడా జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలి, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. దీనివల్ల మరెంతో మంది సమస్యలతో బాధపడే వారికి ఈ వీడియో అనేది చేరువవుతూ ఉంటుంది. అండ్ కింద గ్రూప్లో డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుందని, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.